శాంతి గాడ్ భగవంతుడు అల్లా జెహోవా ఓంకార్ దివ్య జ్యోతి అలిఫ్ ది ఆల్ఫా ఎలాగైనా పిలవండి భగవంతుడు ఒక్కరే ఆయనే ప్రాతస్మరణీయుడు దేవాది దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు సర్వధర్మ మాన్యుడు సర్వాంతర్యామి సర్వోపరి సర్వగుణాల సాగరుడు దుఃఖహర్త సుఖకర్త సృష్టికర్త సృష్టి నియంత సృష్టి ఆది మధ్యాంత జ్ఞాత కర్మల గుహ్యగతిదాత భగవంతుని గుణాలు కర్తవ్యాలు శక్తులు విలువల్ని ఆధారంగా చేసుకుని తన అస్తిత్వాన్ని అంగీకరించే ఆస్తికులు ఎందరో ఉన్నారు. అయితే తన అస్తిత్వాన్నే ప్రశ్నించే నాస్తికులు లేకపోలేరు. ఒకవైపు భగవంతుని పేరిట ఇన్ని ధర్మాల మతాల వారు ప్రార్థనలు నమాజులు పూజలు నవవిధ భక్తి చేస్తూనే మరోవైపు తన అస్తిత్వాన్నే వ్యతిరేకించడం చాలా విడ్డూరకరమైన విషయం. కానీ ప్రతి అంగీకారం ప్రతి వ్యతిరేకత వెనక ఏదో ఒక భావన లేక సత్యత తప్పక దాగి ఉంది. కేవలం భగవంతుని అస్తిత్వం విషయంలోనే ఎందుకు ఇలా భిన్నాభిప్రాయాలు మత మతాంతరాలు ప్రాచుర్యంలో ఉన్నాయి? ఇలా ఆస్తికులు ధర్మశాస్త్రాలు వేదాంతాలు పురాణాల ఆధారంగా అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నారు. అయితే వీటి ఆధారంగా సంపూర్ణమైన వివరణ ఇవ్వలేని కారణంగానే నాస్తికులు ఎలా అస్తిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఏది సత్యం? అసలు భగవంతుని అస్తిత్వం వాస్తవమా లేక తన అస్తిత్వానికి సంబంధించిన సరి అయిన సంపూర్ణమైన జ్ఞానం అనుభవం లేని కారణంగానే తనను తెలుసుకోలేకపోయామా? రండి, ఆ పరమ పావనుడు పరమశక్తి పరమహితైషి పరమరక్షకుడు పరమశిక్షకుడు పరమపిత పరమాత్ముని అస్తిత్వం తాలూకు ఉన్న అపోహల అంధకారాన్ని ఛేదిస్తూ వెలుగువైపుకు పయనిద్దాం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ.